రేపు 3000కు పైగా సెంటర్లలో హెల్త్ వర్కర్స్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో ఇంటరాక్ట్ అవుతారు. తెలంగాణ నుంచి గాంధీ హాస్పిటల్, నార్సింగి రూరల్ హెల్త్ సెంటర్ల నుంచి వైద్య సిబ్బంది ప్రధాని మోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర నార్సింగి హెల్త్ సెంటర్ నుంచి అందిస్తారు. రేపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతుంది. ఉదయం 10:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా వ్యాక్సినేషన్ను ప్రారంభించబోతుంది. దేశవ్యాప్తంగా 3000కు పైగా సెంటర్లలో ఈ వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హెల్త్ వర్కర్స్తో ఆయన ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని గాంధీ హాస్పిటల్, అదేవిధంగా నార్సింగి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. ఇప్పటికే రేపు ఉదయం అంతా కూడా తెలంగాణలోని సెంటర్లు అన్నింటిలో కూడా వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతుంది. అదే సమయంలో వీడియో కాన్ఫరెన్స్ సంబంధించిన కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం నార్సింగి ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర ఉన్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఉదయం దేశవ్యాప్తంగా కూడా వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతుంది. ముందుగా ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్కి వారందరూ కూడా వ్యాక్సినేషన్ను ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత కేటగిరీల వారిగా ఇతరులకు వ్యాక్సినేషన్ను కూడా అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ వ్యాక్సినేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. జిల్లా కేంద్రాల్లో కూడా ఇప్పటికే వ్యాక్సిన్ అంతా కూడా పంపిణీ చేశారు. ప్రస్తుతం నార్సింగ్ సంబంధించి రేపు ఎట్లా వీడియో కాన్ఫరెన్స్ ఎట్లా జరగబోతుంది, అదేవిధంగా వ్యాక్సినేషన్ సంబంధించి ఎట్లా ఏర్పాటు చేస్తారు మనతో మాట్లాడడానికి రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని తెలుసుకుందాం. మేడం రేపు చెప్పండి, నార్సింగ్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇక్కడ ఎటువంటి ప్రోగ్రామ్ ఉంది, ఏంటి వీడియో కాన్ఫరెన్స్ సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేశారు? నార్సింగ్లో ఇక్కడ 2-way ఇంటరాక్షన్ కింద నార్సింగి పిఎస్సి సెలెక్ట్ అయింది రంగారెడ్డి జిల్లా తరఫున. సో ఇక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసాము. యాజ్ అంటే మొత్తం స్టేట్ వాళ్ళు మనము 8వ తారీఖున డ్రై రన్ చేసినప్పుడు ఇక్కడ కూడా డ్రై రన్ చేసాము. సో ఈ డ్రై రన్లో భాగంగానే మనము అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసాం. నెట్ కనెక్షన్స్ ఎక్స్ట్రా తీసుకోవడము, 2-way ఇంటరాక్షన్ అంటే మనం వీడియో కాలింగ్కి అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం కూడా నిన్ననే ప్రొక్యూర్ చేసాము. ట్రయల్ వీడియో కాలింగ్ కూడా నిన్న మొన్న కూడా చేసాము సక్సెస్ఫుల్గా. సో బెనిఫిషియరీ లిస్ట్ అనేది కూడా మనకు రెడీగా ఉంది. నార్సింగ్ పిఎస్సి తరఫున మనకు 130 మంది దాకా ఇక్కడ బెనిఫిషరీస్ ఉన్నారు. వాటిలలో మన హెల్త్ స్టాఫ్తో పాటు అంగన్వాడీ టీచర్స్ అండ్ అంగన్వాడీ ఆయాస్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మనము ఈ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపు వీడియో కాన్ఫరెన్స్లో ఎవరు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్ ఇంటరాక్షన్లో ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? అంటే సంబంధిత పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారండి, లోకల్ ఎమ్మెల్యే గారు ఉంటారు, అలాగే మేబీ మోస్ట్లీ హెల్త్ మినిస్టర్ సార్ కూడా రావచ్చు అని అనుకుంటాం. ఇంకా సార్ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ కాలేదు. మా కలెక్టర్ గారు ఉంటారు, అలాగే మేము జిల్లా తరపు నుంచి జిల్లా అధికారులందరం ఉంటాము. కన్సర్న్డ్ డిప్యూటీ డిఎండిహెచ్ఓ ఉంటారు, తర్వాత మెడికల్ ఆఫీసర్ అండ్ స్టాఫ్ అందరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ బెనిఫిషరీ లిస్ట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఇంటరాక్షన్కి రెడీగా ఉంటారు. రేపు ఎంతమందికి వ్యాక్సినేషన్ చేసేందుకు ఏర్పాటు చేశారు? 30 మందికి వ్యాక్సినేషన్ చేస్తున్నాం రేపు. ఫస్ట్ అన్ని పిఎస్సీలలో కూడా మనకి రంగారెడ్డి జిల్లా తరఫున 9 పిఎస్సీలు సెలెక్ట్ అయినాయి మనకి. ఈ 9 పిఎస్సీలలో కూడా మనము ఒక్కొక్క చోట 30 మందికి ఫస్ట్ డే వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 30 మంది కూడా హెల్త్ వర్కర్స్? రేపు హెల్త్ వర్కర్స్ అండ్ అంగన్వాడీ వర్కర్స్. అంటే గతంలో ఇప్పటికే మీరు అన్నట్టుగా డ్రై రన్ చేశారు, రేపు కూడా సేమ్ అదే విధంగా అన్ని ఏర్పాటు చేశారు, అబ్జర్వేషన్ కానీ వ్యాక్సినేషన్ సంబంధించి? మొదటి రూమ్లో మనకి ఒకసారి థర్మల్ చెక్ జరిగిన తర్వాత, శానిటైజ్ చేసిన తర్వాత వెయిటింగ్ రూమ్లో వాళ్ళందరూ కూడా ఉంటారు. ఈ వెయిటింగ్ రూమ్ నుంచి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది, వీళ్ళకి వచ్చిన మెసేజ్ కరెక్ట్ ఉందా లేదా అని. సో వెరిఫికేషన్ ఆన్లైన్ చేసిన తర్వాత వ్యాక్సినేటర్ రూమ్స్కి వెళ్తారు. అక్కడ మన ఏఎన్ఎం ఎవరైతే ఉంటారో, ఆర్ స్టాఫ్ నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తారు. మనం ఎందుకు ఇంజెక్షన్ ఇస్తున్నామో చెప్పిన తర్వాత ఈ ఇంట్రామస్కులర్ ద్వారా 0.5 ml కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా అబ్జర్వేషన్ రూమ్లోకి వెళ్తారు. ఓకే, మొత్తం మీద రేపు 30 మందికి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వ్యాక్సినేషన్ సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్లో గాంధీ హాస్పిటల్, అదేవిధంగా ఇక్కడ నార్సింగి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా వీడియో కాన్ఫరెన్స్ సంబంధించిన ఏర్పాటు కూడా ప్రత్యేకంగా చేశారు. అయితే ఇంతవరకు ఇక్కడ 1-way ఉంటుందా, 2-way ఇంటరాక్షన్ ఉంటుందా అనేది కూడా తెలుసు. మొత్తం మీద అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రేపు దేశవ్యాప్తంగా కూడా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతుంది. రాఘవేంద్ర, NTV.